హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వచ్చే సోమవారం రాఖీ పౌర్ణమి. మరి రాఖీ పౌర్ణమి పురాణాల ప్రకారం భర్తకు భార్య కట్టేదని పురాణాలు చెప్తున్నాయి. మరి దీని వెనుకున్న చరిత్ర ఏంటో వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో ముఖ్యమైన పండుగల్లో రాఖీ ఒకటి. ప్రతి సోదరి తన సోదరుడు బాగుండాలని, జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ రాఖీ పండుగ రోజు రాఖీ కడుతుంది. సోదరుడు కూడా తన సోదరి బాగుండాలని కోరుకుంటూ రాఖీ కట్టినందుకు బహుమతి ఇస్తాడు. ఇది ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న సాంప్రదాయం. ఇక పురాణాల నుండి రాఖీ పండుగను జరుపుకునేవారు. కానీ పురాణాల ప్రకారం రాఖీ మొదట ఒక భార్య తన భర్తకు కట్టిందట. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పెద్ద యుద్ధం అయింది. అంత భీకర పోరాటంలో ఓడిపోతానేమో అన్న భయంతో దేవతలకు రాజు అయిన దేవేంద్రుడు యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతాడు. దేవేంద్రుని చూసిన ఆయన భార్య సచీదేవి ఒక శ్రావణ పౌర్ణమి నాడు శివుడు పార్వతులను, లక్ష్మీనారాయణను పూజించి తన భర్త విజయం సాధించాలని దేవేంద్రుడి చేతికి ఒక రక్షను కడుతుంది. దీంతో దేవేంద్రుడు యుద్ధంలో పాల్గొని విజయం సాధిస్తాడు. అలా సచీదేవి ప్రారంభించిన రక్షాబంధన్ ఇప్పుడు రాఖీగా జరుపుకుంటున్నారు అని పురాణాలు చెబుతున్నాయి. ఇక శ్రావణ పౌర్ణమి నాడు రాఖీ పండుగను జరుపుకుంటారు. ఒక్కొక్క ప్రాంతంలో రాఖీ పండుగను ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. కొన్ని చోట్ల రాఖీ అని, కొన్ని చోట్ల ఉపకర్మ లేదా అవని అవిత్తం అని, కొన్ని చోట్ల రక్షాబంధన్ అని, మరికొన్ని ప్రాంతాల్లో రాఖీ పౌర్ణమి అని, ఇక ఛత్తీస్గఢ్, బీహార్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కజరీ పూర్ణిమ అని, పవిత్రోపాన, గుజరాత్, గోవా, మహారాష్ట్ర ప్రాంతాల్లో నరాలి పూర్ణిమ లేదా నారియల్ పూర్ణిమ అని పిలుస్తారు. సో ఫ్రెండ్స్, మరి రాఖీ పౌర్ణమి అనుకుంటే చరిత్ర ఇది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.